ఇదిగో ఇలా ఉన్న దూదిని, ఈ నలక ఉంది కదా అన్ని, ఆ నలకను తీసేయాలి. తీసేసి మంచిగా క్లీన్ చేసుకొని ఇలా ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. చేసుకొని కొంచెం కూడా నలక లేకుండా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనకు పువ్వొత్తి తయారీకి ఇగో ఇట్లా నలక తీసేసి ఇట్లా అనేసి ఇలా మడత పెట్టి ఇలా తిప్పుకోవడమే. ఇట్లా ఊదు పెట్టుకొని చేసుకుంటే గట్టిగా వస్తుంది ఇట్లా అనుకోవాలి. ఇలా వచ్చింది కదండి, దీనికి కొంచెం ఇంకా కొంచెం యాడ్ చేసుకుంటూ పోవాలి. ఎంత పొడుగు అంటే అంత పొడుగు, అప్పుడు దీపం మంచిగా చాలా వెలుగుతుందండి. చూడండి ఇలా ఇలా తయారు చేసుకున్నాం పువ్వొత్తులు. ఇలా తయారు చేసి పెట్టుకోవచ్చు. చూసారు కదా ఇలా తయారు చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి.